గమ్మ మూలపుటమ్మ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచి పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రసిద్ధి చెందిన శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మా ప్రతినిధి చిన్ని ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా 19 న్యూస్ వ్యూస్ అందరికీ, ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్ష. సో మార్నింగ్ నుంచి క్రౌడ్ ఎంత ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ సేవ చేసే వాళ్ళ కోసం చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లికి సేవ ప్రతిరోజు, అంటే ఈ ఉగాది నెల రోజులు కూడా తల్లికి ఎంత సేవ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలయ ధర్మకర్తలు ఉన్నారండి, వాళ్ళని అడుగు తెలుసుకుందాం. తల్లికి ప్రతిరోజు ఏం చేస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ నెల రోజుల నుంచి కంటిన్యూగా ఏం చేయడం జరుగుతుంది, ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు, ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా భక్తులు వస్తున్నారు అంతే అంత క్రౌడ్గా ఉంటుంది. సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు. 2 సంవత్సరాల నుంచి సరిగ్గా జరగలేదు కదండి, అందుకని ఈ సంవత్సరం బాగా ఎక్కువగా రద్దీగా ఉన్నదండి కరోనా వల్ల. ఈసారి ఆ తల్లి అమ్మానందరినీ సల్లగా చూడాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సేవ చేస్తున్నారు తల్లికి? మేము ఫస్ట్ నుంచి 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటాం. 20 సంవత్సరాల నుంచి తల్లి గారికి సేవ చేయడం జరుగుతుంది, సేవ చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులు కూడా ఎక్కువగా వస్తున్నారండి. చాలా జనం వస్తున్నారండి. అసలు పొద్దున్న 5 గంటల నుంచి గుడి ఖాళీ ఉండదండి. మొన్న సంవత్సరంలో అసలు జరగకపోయినా కూడా చాలా ఇబ్బంది పడ్డారండి జనం, ఆ తల్లిని దర్శించుకోలేకపోతున్నాం అనేసి వస్తున్నారండి. జనాలు అందరూ కోవిడ్ నిబంధనలు పాటించి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి. మాస్కులు లేని వాళ్ళు మాత్రం అలో చేయట్లేదండి, మాస్కులు ఉన్న వాళ్ళని అలో చేస్తున్నాము. అవి కూడా కొని మా చైర్మన్ గారు మాస్కులు అవి కూడా కొనండి, లేని వాళ్ళకి మాస్కులు కూడా అందిస్తున్నామండి. వాటర్ ప్యాకెట్స్, మాస్కులు అన్ని కూడా ఇస్తూనే జరుగుతుంది. ఎండలో అలా నిలబడి చాలా కష్టపడుతున్నారండి అమ్మవారిని దర్శించుకోవడం కోసం, ఎండలో నిలబడి అలా ఉండిపోయారండి. ఆశతోటి జనాలందరూ కోవిడ్ పోవాలి అని ఆశిస్తున్నారు జనాలందరూ. అమ్మ దయ కలగాలని ఆశ. ఎక్కువగా శుభాకాంక్షలు అందరికీ, అమ్మవారి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వెంకటలక్ష్మి. ఇక్కడ చెప్పేది ఏంటంటే ముందుగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అంతే. కోవిడ్ అయినా ఏదైనా సరే అమ్మ దయ వల్ల ఇప్పటి వరకు కూడా కోవిడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే కోవిడ్ కారణంగా ఇంకా అమ్మ దయ ఉండడం వల్లే చాలామంది వస్తున్నారు. ఒకవేళ తల్లి దయ లేకపోతే ఇంతమంది వస్తారే, మేము ఇంతమందికి సేవ చేయగలుగుతామా? ఈ నెల రోజులు కూడా కంటిన్యూస్గా అమ్మకి ప్రేక్ష అందరికీ కూడా సేవ చేయడం జరుగుతుంది. మాస్కుల దగ్గర నుంచి శానిటైజర్లు మొత్తం అన్ని ప్రొటెక్షన్ అన్నీ చూసుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, 2 సంవత్సరాల నుంచి కూడా సరిగ్గా జరగడం లేదు, 2 సంవత్సరాల నుంచి కూడా సరిగ్గా జరగడం లేదు. సో ఏంటంటే ఈ టైంలో కోవిడ్ నేపథ్యంలో ఆ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగా జరుగుతుందంటే అమ్మ దయ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి ఇయర్ కూడా చాలా భక్తుల రద్దీ పెరుగుతుంది, అంటే ఇయర్లీ పెరుగుతుంటుంది, అసలు తగ్గట్లేదు. అంటే ఇయర్లీ వన్స్ ఒక్క ఎంతరో చాలామంది వస్తూ ఉంటారు, అండ్ తక్కువ మంది కాదు. మన ఈవినింగ్ కూడా ఒకవేళ మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే పెరగడమే తెలుస్తుంది, కానీ ఎవరు కూడా రాకుండా లేరు. సో ఏంటంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఏంటంటే అమ్మ వల్ల మాకు అన్నీ జరుగుతున్నాయి, కోవిడ్ కూడా తగ్గిపోతే ఇంకా భక్తుల రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఇయర్లీ కూడా పెరుగుతున్నారు, ఇప్పుడు కూడా పెరుగుతున్నారు. కోవిడ్ అనేది మాకు ఇంత మ్యాటర్ కాదు అని అంటున్నారు, లెక్క చేయట్లేదు ఎవరు కూడా. కోవిడ్ విషయాన్ని అయితే లెక్క చేయకుండా అమ్మ దగ్గరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందని ఇక్కడ వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. సో ముఖ్యంగా అందరికీ కూడా మాస్కులు యూజ్ చేయండి అండ్ శానిటైజ్ యూజ్ చేయండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సో అదే నమ్మండి అని అంటున్నారు ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ. అమ్మ దయ వల్ల మేము ఇంతమందికి సేవ చేసే అవకాశం మా తల్లి మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు. అండ్ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్ష.